పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. అనంతపురం జేఎన్టీయూ కళాశాలలో జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పర్యవేక్షణలో ప్రశాంతంగా లెక్కింపు కొనసాగుతుంది. లెక్కింపు ప్రక్రియపై అనంతపురం నుంచి మా ప్రతినిధి మహమ్మద్ రసూల్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాయలసీమ పట్టభద్రులు అదేవిధంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతపురంలోని జేఎన్టీయూ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ ఎన్నికల సంబంధించినటువంటి ఓట్ల ప్రక్రియ లెక్కింపు ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా ఎన్నికల అధికారి మంచంతా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అదే ఉపాధ్యాయ అదేవిధంగానే గ్రాడ్యుయేట్ సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఫలితాలు ఎంతటి లోపల వెలువడేటువంటి అవకాశం ఉన్నాయి, మొత్తం పైన ఈ ప్రక్రియకు పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మనకి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అలాగే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఉదయం 8 గంటలకి కరెక్ట్గా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందండి. క్యాండిడేట్స్ వారి ఏజెంట్స్ అందరిని కూడా వారికి కేటాయించిన స్థలాల్లో కూర్చోబెట్టి వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్స్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. కౌంటింగ్ సిబ్బంది కూడా మరి గ్రాడ్యుయేట్స్కి అయితే చాలా ఎక్కువ ఓట్ల సంఖ్య ఉంది కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరి ఎక్కడ కూడా సిబ్బందికి టైర్డ్నెస్ కానీ లేకపోతే తప్పులు చేయకూడదనే ఉద్దేశంతో 4 షిఫ్ట్స్లో మనం దాదాపు 600 మంది సిబ్బందిని మనం ఈ కౌంటింగ్ కోసం డ్రాఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క న్యూ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చి వాళ్ళు ఈ కౌంటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా మనం ట్రైనింగ్ కూడా ఇచ్చాము కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి క్యాండిడేట్ సమక్షంలోనే డౌట్ఫుల్ కానీ లేకపోతే రిజెక్టెడ్ ఓట్స్ కూడా వాళ్ళ సమక్షంలో చూపించుకుంటూ స్మూత్గా ట్రాన్స్పరెంట్గా చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అలాగే సీసీటీవీ కూడా పెట్టి ఎలక్షన్ కమిషన్ వారికి లైవ్ ఫుటేజ్ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాము. ప్రతి టేబుల్ దగ్గర ఒక మైక్రో అబ్జర్వర్ ఉన్నారు, 2 కౌంటింగ్ టేబుల్స్లో కూడా డిఫరెంట్ అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం ఒక ఎలక్షన్ కమిషన్ నుంచి 2 సీనియర్ ఆఫీసర్స్ కూడా వస్తున్నారు. సో ఏ విధంగా చూసినా కూడా మనం ఎటువంటి అలిగేషన్స్ కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మంచి ఏర్పాట్లు చేసి కౌంటింగ్ ప్రాసెస్ని స్మూత్గా కంటిన్యూ చేస్తున్నాం. సార్, సాధారణంగా ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది, ఇది చాలా పెద్ద ప్రాసెస్గా ఉంది, మరి దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇది కొంత డిలే అవుతుందండి, అయినా కూడా పర్వాలేదు, మేమైతే పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. క్యాండిడేట్స్కి కూడా చెప్పాము రిలీఫ్ ఏజెంట్స్ని పెట్టుకోండి, ఎందుకంటే రాత్రి అంతా కూడా కౌంటింగ్ జరుగుతుంది, ఎక్కడ కూడా కౌంటింగ్ ఆగే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఎంత లేట్ అయినా 2 రోజులైనా 3 రోజులైనా ఖచ్చితంగా కౌంటింగ్ విల్ బి కంప్లీటెడ్ అండ్ డిక్లేర్డ్. సార్, ఎన్ని టేబుల్స్ని ఏర్పాటు చేస్తారు ఉపాధ్యాయ అదేవిధంగానే గ్రాడ్యుయేట్స్? గ్రాడ్యుయేట్స్కి అయితే కనుక మనము 26 ఏర్పాటు చేశామండి, టీచర్స్కి అయితే 14 టేబుల్స్ ఏర్పాటు చేశాము. ఒకే కేంద్రంలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, మరి రూమ్స్ వీటన్నింటికి సంబంధించి వేరియేషను ఏజెంట్ల సమస్య ఏమన్నా వచ్చింది? ఏమి రాలేదండి, అన్నీ కూడా చాలా మైన్యూట్గా డీటెయిల్డ్గా ప్లాన్ చేసి ఎక్కడ ఎటువంటి అలిగేషన్ కానీ ఎటు కంప్లైంట్ లేకుండా స్మూత్గా జరుగుతుంది. 2 చోట్ల కూడా క్యాండిడేట్స్ చక్కగా నవ్వుతున్నారు, కాస్త రిజల్ట్ కోసం టెన్షన్గా ఉన్నారు తప్పించి ఎటువంటి కంప్లైంట్ లేదు. సరే, ఈ 12 ఓట్ల కడప జిల్లాలోని 12 ఓట్ల ప్రక్రియ వివాదంగా మారేటువంటి అవకాశం, మరి దీన్ని ఎట్లా ఉంది? 12 ఓట్లు జిల్లా కలెక్టర్ కడప వారు తెలియజేసిన దాన్ని బట్టి ఈ 12 ఓట్లు డిలీట్ అయిపోయిన ఓటర్స్ వచ్చి ఓట్ చేశారని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇదే విషయాన్ని మనం ఎలక్షన్ కమిషన్ పంపించాము. ఎలక్షన్ కమిషన్ వారు ఈ 12 ఓట్లు డిలీట్ చేసిన ఓట్స్ని పక్కన పెట్టేసి బ్యాలెన్స్ ఓట్స్ని మాత్రమే కౌంట్ చేయమన్నారు. సో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటాం, ఆ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు చర్యలు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది విధంగా మొత్తం పైన గ్రాడ్యుయేట్స్ అదేవిధంగానే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కడప జిల్లాలో 12 ఓట్లకు సంబంధించి వాటిని లెక్కింపు చేయకుండా పక్కన పెట్టుతున్నట్టు కూడా జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి కోన శశిధర్ చెప్పారు. ఎందుకంటే ఆ ఓట్లు 12 ఓట్లు డిలీట్ అయినప్పటికీ వారు వచ్చి ఓటింగ్ చేశారు కాబట్టి వాటిని పూర్తిగా లెక్కించుకోకుండా పక్కన పెట్టాలనేటువంటి విధంగా కడప జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టరు నివేదిక కూడా ఇచ్చారు కాబట్టి వాటిని పక్కన పెట్టాము. దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మొత్తం పైన ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా పటిష్టమైనటువంటి భద్రత మధ్య కొనసాగిస్తున్నాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా చర్యలు తీసుకున్నాం. ప్రశాంత వాతావరణంలో మొత్తం ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది అనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ కోన శశిధర్ కూడా స్పష్టం చేశారు. విజువల్ జర్నలిస్ట్ బాబ్జంతో రసూల్, 99 TV, అనంతపూర్. For more updates, please subscribe 99 TV Telugu.